నమస్కారం. దూరదర్శన ప్రేక్షకులకు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ విశేషాలపై చర్చను ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. దాదాపు 30 లక్షల కోట్ల వ్యయంతో చేసిన వివిధ రంగాల ఆర్థిక కుంగుబాటు వృద్ధి దాదాపు 5% తగ్గుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, సేద్యపు రంగ వృద్ధి కోసం ప్రధానంగా లక్షిస్తూ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి అనేక ప్రతిపాదనలు చేస్తూ ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనలపై ఈ చర్చను మనం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు శ్రీ సారంపల్లి మల్లారెడ్డి గారు, సేద్యపు రంగ నిపుణులు, శ్రీ జలసాని నరేంద్ర గారు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక విశ్లేషకులు, శ్రీ గంటా వెంకటేశ్వరరావు గారు, ఆర్థికవేత్త, పన్ను వ్యవహారాల నిపుణులు. మల్లారెడ్డి గారు, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదనలు అంటే దాదాపు 2.23 లక్షల కోట్లతో గ్రామీణ ఈ అభివృద్ధి, అదేవిధంగా నీటిపారుదల, సేద్యపు రంగ అభివృద్ధి చేసిన ప్రతిపాదనలు కొంత పెద్దపీట వేసినామని ప్రధానమంత్రి మోడీ గారు కూడా తన ప్రసంగంలో పేర్కొని సమర్థించారు. ఇది ఏ విధంగా ఆ రంగాల అభివృద్ధికి కానీ దేశ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వృద్ధి రేటును పెంచడానికి తోడ్పడుతుందంట? బడ్జెట్లో ప్రధానంగా ఏమిటంటే వ్యవసాయ రంగానికి చాలా పెద్ద మొత్తం కేటాయింపు చేశారు. ముఖ్యంగా మొత్తం బడ్జెట్లో పెంచింది 2,60,000 కోట్లు. గత బడ్జెట్ 27,86,000 కోట్లు ఉంటే ఇప్పుడు 30,46,000 కోట్లకు పెంచడం జరిగింది. అంటే 2,60,000 కోట్లు పెంచారు. ఇందులో వ్యవసాయ బడ్జెట్ 4,000 కోట్లు ఈ పెంపుదల నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వ్యవసాయ బడ్జెట్ గతంలో 130,000 కోట్లు ఉంటే ఇప్పుడు 134,000 కోట్లకు తీసుకొచ్చారు. అయితే మేము ఆశించింది ఈ విధంగా కాకుండా, గతంలో 130,000 కోట్లు కేటాయించినప్పుడు నిజానికి అంతకుముందు ఉన్నది 64,000 కోట్లే, 40,000 కోట్లు పెంచారు. మేము చాలా ఆశించాము, ఎందుకంటే 64 నుంచి ఒకసారి 130,000 కోట్లకు పెరిగింది అని. కానీ అప్పుడు ఈ వ్యవసాయ బడ్జెట్లో కొన్ని పథకాలు పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే 75,000 కోట్లు కిసాన్ సమ్మాన్, అంటే ప్రతి కుటుంబానికి 6,000 రూపాయలు. మొత్తం మొదలు 12 లక్షల మంది పేదవాళ్ళకు అని పెట్టారు, 5 ఎకరాల లోపు వాళ్లకు. తర్వాత మొత్తం రైతులకు అన్నారు. మొత్తం రైతులు భారతదేశంలో 14,50,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ 85,000 కోట్లు ఖర్చు అవుతుంది. మనం మోడీ గారు చెప్పింది ఏంటంటే 40,000 కోట్లు పంపిణీ చేసాం, ఇంకో 40,000 కోట్లు చేయాలి అన్నాడు. సరే, అది చేయొచ్చు. కానీ వచ్చే సంవత్సరానికి కూడా 75,000 కోట్లు కిసాన్ సమ్మాన్ కింద చూపారు. తర్వాత వడ్డీ మాఫీ కింద 21,000 కోట్లు చూపారు. వడ్డీ మాఫీ అంటే రైతులకు ఇచ్చేటటువంటి అప్పులు, పంట రుణాలు ఏవైతున్నాయో ఇందులో 4% ఇచ్చేవాళ్ళు గతంలో. 2% మీరు కట్టినా కట్టకున్నా 2% సకాలంలో కడితే రిబేటు. ఈసారి దాన్ని 3% పెంచారు. సకాలంలో కడితే 3%, కట్టినా కట్టకుండా 2% అని. ఆ విధంగా ఏంటంటే 21,115 కోట్లకు దాన్ని పెంచడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే పంటల బీమా ఉంది, ఫసల్ బీమా, దానికి 16,000 కోట్లు చేశారు. ఇంతకుముందు 14,000 కోట్లు ఉంటే ఇప్పుడు దానికి 16,000 కోట్లకు తెచ్చారు. అలాగే కృషి సించాయి యోజన అని చెప్పని ఒక పథకం ఉంది. అంటే మైనర్ మీడియం ప్రాజెక్టులు 99 ప్రాజెక్టులు సెంటర్ టేకప్ చేసింది, 37 పూర్తి చేసింది, ఇంకా మిగతాయి పూర్తి చేయాలి, 4,000 కోట్లు దానికి కేటాయించారు. మార్కెట్ జోక్యం పథకం అని చెప్పని 2,000 కోట్లు కేటాయించారు. ఈ పథకాలకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 11,780 కోట్లు. ఈ 11,000 కోట్లు కనుక మనం 130 లక్షల కోట్ల నుంచి తీసివేస్తే మిగిలేదు 20,000 కోట్లు. అంటే బడ్జెట్ వ్యవసాయానికి కేటాయించింది, అచ్చంగా 20,000 కోట్లు కేటాయింపు చూపారు. ఇది సరిపోదు, ఎందుకంటే ఈ పథకాలు లేకుండా గనక ఈ పొద్దు కేటాయిస్తే తప్పకుండా వ్యవసాయం దేశంలో అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది. ఇవాళ దేశంలో మనం సాగుభూమి కానీ చూస్తే 43 కోట్ల ఎకరాలు మనం సాగు చేయాలి, కానీ 9 కోట్ల ఎకరాలు బీళ్లుగా ఉండడం చేత ఇప్పుడు 33 కోట్లు 34 కోట్ల ఎకరాలే సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటికీ 2,50,00,000 మంది జనాభా పెరిగారు. కానీ దానికి తగినట్టు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాలి.
అది పెరగాలి అని చెప్పంటే మనం ఇప్పుడు భూమిని పెరగదు, భూమి దినదినం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇండ్లు కట్టడం, రియల్ ఎస్టేటు, ఇతర కార్యక్రమాలకు భూమి తగ్గుతుంది. కానీ ఆ తగ్గిన భూమిలోనే ఉత్పాదకత పెరగాలి, ప్రొడక్టివిటీ. ఇప్పుడు ఉత్పాదకత కనుక చూస్తే గతంలో మనకు హెక్టార్కు 2200 కిలోలు ఉత్పత్తి అయింది మన భారతదేశంలో. కానీ అదే చైనాలో 88,000, అమెరికాలో అయితే 6,500 కిలోలు. అంటే వాళ్ళు 6.5 టన్నులు, వీళ్ళు 8 టన్నులు, మనం మాత్రం 2 టన్నుల కానే ఉన్నాం. అంటే ఉత్పాదకత పెరగడం, ఎందుకంటే గత 10 ఏళ్ళుగా పరిశోధన ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిశోధనలోకి ఏమిటంటే 8,000 కోట్లు కేటాయించింది. కానీ అందులో నుంచి ఏంటంటే 5,000 కోట్లే ఐసీఏఆర్కి ఇచ్చింది, మిగతా డబ్బులన్నీ ఇతరత్ర ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు పోయినాయి. అయితే జనరల్గా ఏంటంటే బయట నుంచి మన దేశం మీద వస్తున్న ఒత్తిడి ఏమిటంటే మీరు టెక్నాలజీ కోసం డబ్బులు ఖర్చు పెట్టకండి, మా టెక్నాలజీని మీకు దిగుమతి చేస్తామని. ఇంతకుముందు మాన్సాంటో, డూ పాయింట్, కార్గిల్ వీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మాన్సాంటో అతను బీటీ విత్తనం ఉత్పత్తి చేయడానికి 800 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఒక విత్తనం ఉత్పత్తి దాదాపు 4-5 సంవత్సరాల టైం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వాతావరణం మారింది, జూన్ జూలైలో కాకుండా ఆగస్టు సెప్టెంబర్లో మనం నాట్లేసే పరిస్థితి. ఈ బడ్జెట్ గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేశామని, అన్ని రంగాలకు న్యాయం చేస్తామని, యువతకు ప్రధానంగా ఉపాధి అవకాశాలు పెంచడానికి తోడ్పడుతుందని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతుందని, ఇది ఎగుమతులు పెంచేందుకు చేసిన ప్రతిపాదనల వల్ల రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలు గరిష్టంగా పెరుగుతాయని, అది కాకుండా తన ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అని ఆచరణలో చేసి అమలు చేయడానికి తోడ్పడుతుందని, రైతుల ఆదాయం వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు కావడానికి కూడా దోహదపడుతుందని, మత్స్య పరిశ్రమ నీలి విప్లవం ద్వారా తీర ప్రాంతాల మత్స్యకారులకు వాళ్ళ జీవనాలు మెరుగుపడడానికి, అదేవిధంగా ఆధునిక యువతకు కావలసినటువంటి నైపుణ్యాల శిక్షణకు కూడా ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తామని, పన్నుల్లో కూడా విప్లవాత్మక మార్పులు చేశామని ఆర్థిక మంత్రి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన ప్రతిస్పందన తెలియజేశారు. నిజానికి రైతుల ఆదాయం విషయంగా వస్తే 5 సంవత్సరాలు రెట్టింపు కాదండి, కేవలం 2 సంవత్సరాలు రైతు ఆదాయం రెట్టింపు అవ్వాలి ఆశించారు. సో అది ఎంతవరకు మిగిలి ఉన్నది, నరేంద్ర గారు ఈ లక్ష్యాలు, ఇది ప్రధానమంత్రి గారు ఇప్పుడు ప్రస్తావించినటువంటి లక్ష్యాలు, అంటే ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థలో ఈ కుంగుదలను నివారించి వృద్ధికి ఊతమిస్తుందా, ఈ సంస్కరణలు ఏ దిశగా నడుస్తున్నాయి, అది సామాన్య ప్రజలకు, కార్మికులకు, రైతులకు, మదతరగతి జీవులకు ఉపయోగపడతాయా, లేక ఈ సంస్కరణలు ఏ దిశలో నడుస్తాయి, అభివృద్ధికి తోడ్పడతాయా? ఇది ఈ వార్షిక బడ్జెట్ అనేది ఒక క్లిష్ట సమయంలో ఆర్థిక మంత్రి గారు అనేక సవాలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమయంలో ప్రవేశపెట్టారు. జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పలు పరిస్థితుల కారణంగా గతంలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మన ఆర్థిక వృద్ధి అనేది గత సంవత్సర కాలంగా అంత ఎక్కువగా ఆశించినంత మేరకు లేకుండా తక్కువగా ఉంటూ ఆర్థిక మందగమనం దిశగా మనం వెళ్తున్నామనేటువంటి ఒక భయాందోళన కలుగుతున్న సమయంలో ఒక విధమైనటువంటి క్రియాశీలతను పెంచడం కోసం ఈ బడ్జెట్లో ఒక విధంగా ఒక భారీ కసరత్తుని ఆర్థిక మంత్రి చేస్తారని చెప్పొచ్చు. నేను ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను కూడా, వాళ్ళు ఎవరు కూడా దీనివల్ల నష్టం అదనపు భారం వేయటం కానీ అదనపు నష్టాలు కలగడం లేకుండా అందరినీ ఏదో విధంగా సంతృప్తిపరిచి వాళ్ళని ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలంగా పాల్గొనే విధంగా చేశారు. అంటే మనం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలని నేరుగా పరిష్కరించడం కాకుండా, ఉదాహరణకి ఉద్యోగం సమస్య దేశంలో ఉంది, అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం కాకుండా ప్రజలు నైపుణ్య శిక్షణ ద్వారా కానీ ఇతరత్ర ఆర్థిక వ్యవస్థలో నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల కానీ పారిశ్రామికవేత్త కార్యక్రమం పెరగడం ద్వారా దేశంలో ఉపాధి స్వయంగా సమకూర్చుకునేటువంటి అవకాశాలు పెరిగే విధంగా, అదే అనేక విధాలుగా ఆర్థిక వ్యవస్థలో మనం ఒక క్రమశిక్షణ తీసుకోవడం కోసం ప్రధానంగా ఆర్థిక మంత్రి ప్రయత్నం చేస్తాడు అనిపిస్తుంది. ఉదాహరణకి ఆమె బడ్జెట్ ప్రకారమే గత సంవత్సర కాలంలో మన ప్రభుత్వం యొక్క రుణభారం అనేది దాదాపు 4,500 కోట్లు మాత్రం మొదటిసారిగా ఈ సమయం ఈ కాలంలో తగ్గడం అనేది ఒక విధంగా పన్నుల ఆదాయం ఆశించిన మంతగా లేకపోవటం, ఆశించిన విధంగా విదేశీ పెట్టుబడులు కానీ పారిశ్రామికంలో ప్రైవేటు పెట్టుబడులు కానీ లేని సమయంలో కూడా ప్రభుత్వం యొక్క వ్యయాన్ని చాలా పొదుపుగా వాడుకోవడం ద్వారా, ప్రభుత్వ కార్యక్రమ వ్యయాన్ని చాలా పొదుపు సాధించడం ద్వారా ఈ విధంగా రుణభారాన్ని తగ్గించగలిగారు.
అదేవిధంగా ఆర్థికంగా వివిధ పన్నుల వ్యవస్థను కానీ లేకపోతే ఇతరత్రమైనటువంటి ఆర్థిక కార్యక్రమ సరళీకృతం చేసి ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం యొక్క జోక్యం పరిమితం చేసి మొత్తం ప్రజల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వంతో తేలికగా పారదర్శకంగా వ్యవహరించే విధంగా అనేకమైనటువంటి నూతన కొత్త ప్రతిపాదనల్ని ఈ బడ్జెట్లో తీసుకొచ్చారు. అదేవిధంగా దేశంలో మౌలికమైనటువంటి పారిశ్రామిక ఆర్థిక కార్యక్రమాలు క్రియాశీలం కావాలంటే, పెట్టుబడులు పెరగాలంటే ఓ పక్కన పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించి వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా చేయడంతో పాటు మరో ఒక గ్రామీణ మన ఆర్థిక వ్యవస్థకి కీలకమైనటువంటి ఇంతకాలం ఒక విధంగా నిరాధరణ కుదిరవుతున్నటువంటి గ్రామీణ వ్యవస్థలో కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు పెరిగే విధంగా అనేకమైనటువంటి ప్రతిపాదనల్ని ముఖ్యంగా ఈ బడ్జెట్లో తీసుకొచ్చారు. ఈ విధంగా ఒక బడ్జెట్ మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సవాళ్ళ వలన మన ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోకుండా మరింత ఒక ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుని ముందడుగు వేయటం కోసం ప్రధానమంత్రి గత సంవత్సరం మన ముందు ఉంచినటువంటి ఒక లక్ష్యం, మన త్వరలో మన 5 trillion crore ఆర్థిక 5 lakh trillion crore ఆర్థిక వ్యవస్థకి మనం చేరుకోవాలి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలి అనేటువంటి ఏ లక్ష్యం అయితే ఉందో ఆ లక్ష్య సాధనలో మన ఆర్థిక వ్యవస్థని రంగాన్ని సమాయత్తం చేయడం కోసం దీంట్లో విధానపరమైనటువంటి అనేకటువంటి ప్రతిపాదనలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతులు ప్రోత్సహించడం కోసం, వ్యవసాయ ఎగుమతులు కానీ పారిశ్రామిక కానీ ప్రోత్సహించడం కోసం అనేకటువంటి ప్రతిపాదనలు పెట్టారు. ఇది ఆ విధంగా ప్రజల్లో కానీ పారిశ్రామికవేత్తల్లో కానీ ఒక విధమైనటువంటి సాధికారతను పెంపొందించడం కోసం, వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం ఆర్థిక మంత్రి విశేషంగా కృషి చేసినట్లు మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ఆర్థిక మంత్రి గారు ప్రస్తుతము జీడిపి రేట్ అనేటువంటిది 10%కి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనగానే చాలామందిలో ఒక అపోహ ఏం కలిగిందంటే గత సంవత్సరం వరకు కూడా 5% వరకు ఉండి ఒకేసారి 5-10% ఎలా అవుతుంది అని చాలామంది అన్నారు. అయితే నిజానికి ఆవిడ మాట్లాడినటువంటి 10% అనేటువంటిది రియల్ జీడిపి కాదండి, నామినల్ జీడిపి. నామినల్ జీడిపి 10% మనకి ఆర్థిక సర్వే అనేటువంటిది ఇప్పటికే కేవలం 6-6.5% మాత్రమే రియల్ జీడిపిని ఫోర్కాస్ట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా జీడిపి ఎస్టిమేషన్ అనేటువంటిది రియల్ జీడిపి గురించి చెప్పకుండా నామినల్ జీడిపి మాత్రం 10% ఉండొచ్చు అనేసరికి అదే నిజమైనటువంటి జీడిపి అనుకుని కొంతమంది అపోహపడ్డారు. అయితే వాస్తవానికి రియల్ జీడిపి మాత్రం 6-6.5% మించే అవకాశం లేకపోవచ్చండి. ఒక విషయం ఏంటంటే వ్యవసాయ రంగానికి చూస్తే 2.1 గ్రోత్ రేట్ ఉందని అన్నారు. ఆ 2.1 కూడా ఫిజికల్గా చూస్తే 2017-18లో 28 lakh crore టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినాయి. 19-20లో కూడా సేమ్ 28 crore టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినాయి. కానీ 2.1% అంటే ఎలా పెరిగిందంటే గత సంవత్సరం 1550 rupees క్వింటాల్ ఉన్నది, ఇప్పుడు 1850 rupees పెరిగింది ధర. కాబట్టి ఇప్పుడు ధరను లెక్క కడతారు కాబట్టి మనకు ఉన్నటువంటి మెటీరియల్లో పెరుగుదల లేదు, కానీ రేట్లో పెరుగుదల రావడం చెప్పిందంటే 2.1% పెరిగిందన్నారు. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ రంగం పెరగడం ద్వారా దాని ఉత్పత్తులన్నీ కూడా పరిశ్రమలకు ముడిసరుకులుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వడ్లు కానీ పత్తి కానీ 2017-18 వరకు 5% ఉన్న వ్యవసాయ రంగ వృద్ధి ఇప్పుడు 2.8% గత 6 trimasters ఇంత కుంగడానికి కారణం ఏమిటి? ఒక్కటి ఏమిటంటే మన మీద ఒక విధమైనటువంటి అంతర్జాతీయ ప్రెషర్ పడి వంట నూనెలు మనం 130 lakh tons దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలు 40 lakh tons, పంచదార 30 lakh tons, పత్తి 50 lakh bales ఇవి మన దగ్గర ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఏమిటంటే మన ఉత్పత్తులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఈ పప్పు ధాన్యాలు ఉన్నాయి, మనకు ఉత్పత్తి కావాల్సింది 3 crore 20 lakh tons. 3 crore 20 lakh tons 3 crore 10 lakh tons ఉత్పత్తి అయినాయి, మిగతా 10 lakh tons ప్లస్ మనం స్టాక్ పెట్టుకోవడానికి అదనంగా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏంటంటే వ్యవసాయ పెట్టుబడులలో ఈ పథకాలు తీసేసి నిజానికి ఇప్పుడు 20 lakh కాదు, 5% కనుక నిజానికి వ్యవసాయ రంగానికే పరిశోధనలకు, విత్తనాలకు, సాయిల్ టెస్టింగు, ఎక్స్టెన్షను ఇట్లాంటి వీటికే కనుక కేటాయిస్తే ఇందులో 75,000 crore కిసాన్ సమ్మానాయి. అది ఏమైనా రైతులకు ఇచ్చేస్తే దాన ధర్మం కింద ఇచ్చేసినట్టేగా. అలాగే వడ్డీ మాఫియా అన్నారు,
అసలు రైతులకు కనుక వాళ్ళకు పండిన పంటకు మార్కెట్లో ధర వస్తే ఈ దాన ధర్మాలు అక్కర్లే. అందువల్ల ఏమిటంటే ఈ వ్యవసాయ రంగం యొక్క పునాదే గట్టిగా ఉంటే మిగతా ఇప్పుడు ఏ దేశంలోనే మీరు అమెరికా చూడండి, వాళ్ళ అవసరానికి మించి ఉత్పత్తి చేసుకుంటున్నారు, కానీ మనం మాత్రం దిగుమతి చేసుకుంటున్నాం. వెంకటేశ్వరరావు గారు, ఈ బడ్జెట్లో ఆదాయ పన్నుకు సంబంధించి ఒక 4 స్లాబుల నుంచి 7 స్లాబులకు పెంచారు. అవును, 2 పద్ధతులు ప్రవేశ పాత పద్ధతి ఒకటి కొత్త పద్ధతి అనేటువంటి 2 పద్ధతులు ప్రవేశపెట్టినారని ఆర్థిక మంత్రి చెప్తున్నారు. పళ్ళు ఇందువల్ల పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మేలు జరుగుతుంది? పాత పద్ధతి మంచిదా, కొత్త పద్ధతి మంచిదా, మీరు కొంత వివరణ ఇవ్వండి. ఇప్పుడు పాత పద్ధతి కొత్త పద్ధతిలో ఏది మంచిదని చెప్పవే ముందుగా, అసలు ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఉండని ఎగ్జెంప్షన్స్ ప్రపంచంలో బహుశా ఏ దేశంలోనూ కూడా లేవండి. ఇన్ని రకాల డిడక్షన్స్, ఇన్ని రకాల ఎగ్జెంప్షన్స్, దాదాపుగా 100 రకాల డిడక్షన్స్ అంటే చాలామందికి అసలు ఆ డిడక్షన్స్ ఏంటో కూడా అర్థం కాదండి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఒక రిటర్న్ ఫైల్ చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే మనం ఆ రిటర్న్ ఫైల్ చేయగలుగుతాం అనేటువంటి అభిప్రాయంలో కొంతమంది ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారు ఆవిడ యొక్క అభిప్రాయం ఏం చెప్పారంటే, దీన్ని సింప్లిఫై చేసేసి ఒక ఎస్సీ తాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే సింపుల్గా తనకుండా స్లాబ్ ప్రకారంగా తను ఏ విధమైన డిడక్షన్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేకుండా తను రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ చెప్పారు. అయితే దీనిలో ఉండేటువంటి ప్రయోజనాలు మంచి చెడులు మనం పరిశీలిస్తే, గతంలో ఉండేటువంటి 4 స్లాబ్లు మనం రేట్స్ చూసుకుంటే 5% నుంచి 30% వరకు ట్యాక్స్ రేట్ ఉండే. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి నూతన స్లాబ్లో 5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ లేదు. అయితే ఏంటి, 5 లక్షలు మాత్రమే ఇన్కమ్ ఉంటే, 5 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే మళ్ళీ 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉన్న స్లాబ్లో మార్పు లేదు. తర్వాత స్లాబ్స్ మనం తీసుకుంటే 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఒక స్లాబ్, 7.5 నుంచి 10 లక్షలు, 10 నుంచి 12.5 లక్షలు, 12.5 నుంచి 15 లక్షలు, తర్వాత 15 లక్షలు దాటిన తర్వాత ఇన్ని స్లాబ్స్ ప్రవేశపెట్టినప్పటికి కూడా ఈ స్లాబ్స్లో కట్టినటువంటి ట్యాక్స్ రేట్ను మనం చూస్తే ప్రధానంగా కలిగే సందేహం ఏంటంటేనండి, గతంలో మనకు ఎన్నో ఎగ్జెంప్షన్స్ ఉండే. ఉదాహరణకి ఏటీసీ కింద 150,000 రూపాయలని మన ఇన్కమ్లోంచి మనం డిడక్ట్ చేసుకునేవాళ్ళం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ ఇన్సూరెన్స్ కోసమను లేకపోతే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్కు డిఫరెంట్ స్కీమ్స్లో అతను పెట్టుబడి పెట్టి 150,000 రూపాయలు, ఉదాహరణ 10 లక్షల రూపాయలు ఆయన ఇన్కమ్ ఉందనుకోండి, 850,000 మాత్రమే ట్యాక్స్ పే చేయాలి. ఇవాళ అయితే మీడియా పరంగా చాలా హైప్ ఏమని క్రియేట్ అయిందంటే, ఈ 150,000 రూపాయల డిడక్షన్ని 250,000 రూపాయలకు పెంచబోతున్నారు అని చెప్పి ఎంతో హైలైట్ చేసి అందరూ కూడా చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారో, ఎలా బయటకు వచ్చినాయో ఎవరికి తెలియదు. నిజానికి 150,000 రూపాయల డిడక్షన్ 250,000 పెంచపోగా అసలు డిడక్షన్ అనే మాటే లేకుండా మీరు ఏటీసీ కింద 1 రూపాయి డిడక్షన్ క్లెయిమ్ చేయకూడదు, ఏటీ డి కింద క్లెయిమ్ చేయకూడదు, ఏటీఈ కింద క్లెయిమ్ చేయకూడదు, ఏటీ3CCC కింద కూడా క్లెయిమ్ చేయకూడదు, ఏ డిడక్షన్ కూడా క్లెయిమ్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ఇన్కమ్ ఎంతో చెప్పి కొత్త స్లాబ్స్ ప్రకారంగా ట్యాక్స్ పే చేయమన్నారు. అలా పే చేస్తే ఏం జరుగుతుందని మనం చూస్తే 2 జరుగుతాయండి. 1, పొదుపు చేయాలి అనేటువంటి ఉత్సాహము నీరు గారిపోద్దండి. మొట్టమొదటగా పొదుపు లేకుండా ఒక కుటుంబానికి దేశ ఆర్థిక వ్యవస్థకి కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుందని చెప్పి ఒక ఆర్థిక నిపుణుడిగా నా యొక్క అభిప్రాయం అండి. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఇవాళ భారతదేశంలోనే ఈ పొదుపు గుణం అనేది చాలా ఎక్కువగా ఉందండి. మనం వేరే దేశాల్లో చూస్తే ఒక యువకుడు తన ఉద్యోగానికి వెళ్ళగానే వెంటనే ఒక కారు లోనని ఒక హోమ్ లోనని ఎన్నో రకాలుగా వెళ్తున్నాడు, కానీ పొదుపు మీద శ్రద్ధ వహించాడు. కానీ భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఒక వేతనం పొందేటువంటి వ్యక్తి అయినా ఇంకొకళ్ళైనా ఈ 150,000 రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ పొందామని చెప్పి ఏదో ఒక పొదుపులో అతను డబ్బు దాస్తున్నాడు. నిజానికి పొదుపు చేయాలి అనేటువంటిది అతనికి గట్టి కోరికే కాకపోయినా ఈ ట్యాక్స్ ప్రయోజనం పొందామని చెప్పి పొదుపు చేస్తున్నాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత అతను చూసుకుంటే బలవంత పొదుపు ఇదే చాలా పెద్ద బెనిఫిట్ అయ్యేదండి. ఒక పెద్ద సీనియర్ నటుడు అండి ఆయన, చాలా గొప్ప నటుడు. అయితే ఆయన ఒకసారి ఒక సందర్భంగా నాతో అన్నారు, మేము ఆ రోజుల్లో ఈ ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పి కొంత డబ్బు దాసామండి. మేము రిటైర్మెంట్ అంటే సినిమా నటుడు రిటైర్మెంట్ లేకపోవచ్చు, అయితే వాళ్ళు కూడా మా యొక్క చివరింట ఒక ఓల్డ్ ఏజ్ టైంకి వచ్చేసరికి ఒక పెద్ద అమౌంట్ నాకు ఎంతో ప్రయోజనానికి వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు.
అట్లాగే ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ పొదుపు అనేది వాళ్ళకి ఎంతో ఉపయోగపడేది. ట్యాక్స్ సింప్లిఫికేషన్ జరిగిన మాట వాస్తవమే. ప్రయోజనం ఉందా అంటే ఈ ఏటీసీ డైరెక్షన్స్ లేకుండా మనం చూసినా కూడానండి కొత్త స్కీమే బాగుంది. వాళ్ళ యొక్క పన్ను అయితే మాత్రం తగ్గిపోయింది టోటల్గా. అంటే ఒక స్లాబ్లో 39,000 నుంచి 100,000 రూపాయల పైన వరకు కూడా అతని పన్ను అయితే తగ్గిపోయింది. కానీ ఈ పొదుపు అనేది లేకుండా పోవటం అనేటువంటిది చాలా శరాఘాతం అవుతుంది కుటుంబాలకి, లాంగ్ రన్లో ఆర్థిక వ్యవస్థ కూడా. అదొక్కటి మాత్రం పునరాలోచించాలనిపిస్తుంది. ఈ మల్లారెడ్డి గారు, ఈ బడ్జెట్ ప్రతిపాదనలో గ్రామీణాభివృద్ధికి కానీ గిరాకీ పెరుగుదలకు కానీ తద్వారా సేద్యపరంగా వృద్ధి ఆర్థిక వృద్ధికి ఎలా తోడ్పడతాయి? గత బడ్జెట్లో 11,00,000 కోట్ల రూపాయలు రైతులకు సేద్యపరంగా రుణాలు ఇస్తామని నబార్డ్ ద్వారా అని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని 15,00,000 కోట్లకు పెంచారు. గతంలో ఏ మేరకు ఇచ్చినారు, ఎంతవరకు రైతులకు ప్రయోజనం చేకూరింది, ఇప్పుడు వీటి వల్ల రైతాంగానికి ఏమైనా మేలు జరుగుతుందా? ఒకటి, రిజర్వ్ బ్యాంకు లెక్క ఆదేశాల ప్రకారం, దాని నార్మ్స్ ప్రకారం 18% క్రాప్ లోన్స్ ఇవ్వాలి, పంట రుణాలు ఇవ్వాలి. 22% అలైడ్ రుణాలు అంటే గొర్రెలు బర్రెలు తర్వాత కోల్డ్ స్టోరేజ్లు యంత్రాలు వీటికి ఇవ్వాలి. ఈ 18% క్రాప్ లోనే కనుక చూస్తే మన దగ్గర ఏంటంటే 100,00,000 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. దాని ప్రకారం 18,00,000 కోట్లు ఇవ్వాలి. జైట్లీ గారు 11,00,000 కోట్లు ఇస్తామన్నాడు. కానీ ఇచ్చింది ఎంత అంటే 7,00,000 కోట్లు మాత్రమే. అంతకుముందు అవుట్ స్టాండింగ్ ఉన్నది 3,00,000 కోట్లు ఉంది, అది కలిసి 10,00,000 అయింది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఇప్పుడు ప్రకటించినటువంటి దాంట్లో ఈ సంవత్సరం జరిగినటువంటి పెద్ద అన్యాయం ఏమిటంటే 13 రాష్ట్రాలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 3,65,000 కోట్లు 3,65,000 కోట్లు పంట రుణాలు రద్దు చేస్తూ ప్రకటన చేసినాయి. వీళ్ళు రద్దు చేసే వరకు రైతులు ఉండి కూడా కట్టలే, ఎందుకంటే గవర్నమెంట్ కడితే మళ్ళీ వస్తాయో రావో అని. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా 24,000 కోట్లు మాఫీ చేశాడు. వీళ్ళు డబ్బులు ఉండి కూడా రైతులు కట్టలేవు. అయితే తర్వాత ముఖ్యమంత్రి ఏమంటే మీరు కట్టండి మీ అకౌంట్లో వేస్తానని నమ్మరా. అయితే నమ్మపోయే వరకు వీళ్ళు బాకీ ఉన్నారు కాబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వలే. ఇప్పుడు మన తెలంగాణలో 48,000 కోట్లు టార్గెట్, 8,000 కోట్లు ఇచ్చారు, అవి కూడా బుక్ అడ్జస్ట్మెంట్, అంతే తప్ప నగదుగా ఇవ్వలే. కాబట్టి రైతులు బయటికి వెళ్ళి 20,000 కోట్లు అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేశారు. నేను ఇక్కడ ఒక చిన్న అనుభవం చెప్తానండి. గతంలో నేను ఒక ఆడిటర్గా బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకుల్లో ఏం జరిగేదంటే మాకున్నటువంటి టోటల్ ఎన్పిఎల్లో చూసుకుంటే ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎన్పిఎల్ ఎక్కువ వచ్చినాయండి, లేకపోతే ఓవరాల్గా బ్యాంక్ పరిస్థితి బాగానే ఉందని చెప్పేవాడు. అయితే అగ్రికల్చర్ సెక్టార్లో ఎందుకు వస్తుంది ఎన్పిఏ? రైతులు సాధారణంగా చాలా నిజాయితీగా ఉంటారు, వాళ్ళు పన్ను చెల్లిస్తారు, అలాగే వాళ్ళు తీసుకున్న రుణం కూడా చెల్లిస్తారు. ఎప్పుడైతే మీరు రుణం కట్టక్కర్లేదనే ప్రయత్నం చేస్తారో అవి వింటానే చాలా స్వీట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఒకటి చూడండి, ఇప్పుడు రైతు మీరు 65 నుంచి 85 వరకు హరిత విప్లవంలో విపరీతమైన రుణాలు ఇచ్చారు. అప్పుడు నర్సింహం కమిటీ వేసిన చైర్మన్ ఆర్బీఐ చైర్మన్తో ఆయన ఏంటంటే మీరు గ్రామీణ రూరల్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి విపరీతంగా ఇవ్వండి అన్నారు. విపరీతంగా ఇచ్చారు, ఒక్కడు కూడా రుణం కట్టకుండా ఉండాల. 91 వరకు మీరు చూడండి ఎక్కడా రైతులు బాకీ లేరు. ఎప్పుడైతే వీళ్ళు 97 తర్వాత రుణమాఫీలు వచ్చినాయో తర్వాత రైతుల్లో ఏంటంటే ఆశయం ఏంటంటే నేను రెగ్యులర్గా కట్టి చెడిపోయాను, బాకీ ఉంటే అసలు నాది మాఫీ అయ్యేది అని చెప్పిన కాడికి వచ్చి రెగ్యులర్గా కట్టేవాడు కూడా కట్టకుండా అయిపోయాడు. అందుకనే ఆర్థిక సర్వేలు మల్లారెడ్డి గారు ఈ రుణాల మాఫీ తగదు, ఈ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని వేరే రూపంలో చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు, అసలు ఇవన్నీ ఎవరు రైతులు అనుచితమని కూడా నేను ఆర్థిక సర్వే రైతులు బిచ్చగాన్లు గారు. వాళ్ళకి ఏమిటంటే మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి, 1 క్వింటాలు ధాన్యం 1,530కి అమ్మాలి, 1,600కే కొంటున్నారు మార్కెట్లో, 200 రూపాయలు నేను నష్టపోతాను. అంటే 20 × 200 4,000 రూపాయలు నేను నష్టపోతున్నా. ఆ 4,000 నాకు వస్తే అసలు నేను నాకు ఈ ఇప్పుడు రైతు బంధు పేరుతో వచ్చే 4,000 ఎందుకు? అవసరం లేదు కదా. అందువల్ల ఏంటంటే అసలు ఇంకోటి, ధర నిర్ణయంలో కూడా ఒక లోపం జరుగుతుంది. ఇప్పుడు అశోక్ గులాటీ సంస్కరణను సపోర్ట్ చేసే వ్యక్తి, అతను చెప్పింది ఏంటంటే మీరు ప్రకటించిన ధరలు అమలు జరగకపోవడం వల్ల మధ్యదలాలీలు 2,50,000 కోట్లు లాభాలు పొందుతున్నారు, వాళ్ళు ఇది మార్కెట్లో వాళ్ళు రైతులు దివాళా తీస్తున్నారు అని. అసలు ఇప్పుడు ధర నిర్ణయం కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నిర్ణయించాలి. ఇప్పుడు కంపెనీలో ఎలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నిర్ణయిస్తారో అదే బేస్గా ఉండాలి.
కానీ ఇక్కడ ఈ కుటుంబ శ్రమను పెట్టుబడి మాత్రమే తీసుకున్నారు. మండీ పథకం, ఈనాం పథకం ఏమైనా ఉపయోగపడిందా? ఈనాం పథకం అది ఇంప్లిమెంట్ కావడం లే, ఎందుకంటే ఈనాం పథకం అంత డెవలప్మెంట్ రైతులు కాల, దానికి అనుగుణంగా నాణ్యతగా సరుకు మార్కెట్కు తేవడం కూడా లేదు. పంటిన పంట వెంటనే మార్కెట్కు తేవడం, అది పచ్చున్న ఇచ్చున్న వీళ్ళు ఇక్కడ మాయిశ్చర్ చూస్తారు, తర్వాత ఇవన్నీ చూసి గ్రేడింగ్ చేస్తే 4 రోజులు ఎండబోయమంటారు. అందువల్ల ఏంటంటే ఎందుకు మనకు వచ్చిన కూడా అని రైతులే ఈనాంకు రాకుండా ప్రైవేట్ డీలర్కి అమ్మేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే ఒక పరిపక్వత రాకుండా ప్రజలను రైతులను సరి అని ఎడ్యుకేట్ చేయకుండా మీరు కొత్త ప్రతిపాదన ఏం పెట్టినా అది ఇంప్లిమెంట్ కాదు, అది ఉత్తగానే కాగితాల మీదనే ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఈనాం మార్కెట్ ఇంప్లిమెంట్ కావడం లేదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ధర నిర్ణయించడంలే. ఇప్పుడు ఎఫ్ఎల్ కుటుంబ ఖర్చు, తర్వాత పోతే A2 అని చెప్పని మనం ఉపకరణాల ఖర్చు, కానీ భూమి మీద పెట్టే పెట్టుబడి ఉంది. ఇది బోరేసాం, దాని మీద వడ్డీ, తర్వాత మనం అరుగుదల, ఇవన్నీ కూడా లెక్క తీసుకోవాలి. ఇవన్నీ మీరు ఇప్పుడు కంపెనీలో తీసుకుంటారు కదా, కంపెనీలో తీసుకున్నటువంటి పద్ధతులు ఇక్కడ నిర్ణయిస్తే అదే CACP నిర్ణయించింది. అలా నిర్ణయించింది ఏంటంటే 22,400 రూపాయలు అవుతుంది ఒక క్వింటాల్ ధాన్యానికి, ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ 50% కలిపితే. కానీ ఇప్పుడు మనం నిర్ణయించింది 1800. నరేంద్ర గారు, ఈ బడ్జెట్లో విద్యారంగానికి దాదాపు 100,000 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్ భారత్ కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్య సేవలు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. విద్యా వైద్య రంగం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు మన దేశంలో. మనం సామాన్యులకు ఇవి రెండు వెసులుబాటు కలిగిస్తే ఎంతో ఊరట కలుగుతుంది. ఈ దీని ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు విద్యా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తెస్తాయి, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది? ఆర్థిక మంత్రి గారి బడ్జెట్లోనే మొదటి 2-3 రంగాల ప్రాధాన్యతల్లో విద్యా వైద్య రంగాలు కూడా ఆమె పేర్కొన్నారు. విద్యకి మొత్తం మీద 99,300 కోట్లు, అదేవిధంగా ఆరోగ్య రంగానికి 69,000 కోట్లు చొప్పున కేటాయించారు. విద్యా రంగంలో ముఖ్యంగా నాణ్యత పెంచడం కోసం, ఉన్నటువంటి కొరతని సిబ్బంది కొరతను తీర్చడం కోసం, ముఖ్యంగా మన విద్యా రంగంలో ఉపాధ్యాయుల కొరత, స్కిల్డ్ యొక్క మెడికల్ స్టాఫ్ కొరత బాగా ఉంది. ఆరోగ్య రంగంలో చాలా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ లేకపోవటం, యూనివర్సిటీస్లో వేళ దాదాపు సగం పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉండటం అని జరుగుతుంది. దీనికోసం ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక కొత్త విద్యా విధానం తీసుకొచ్చి ఈ భర్తీని పూర్తి చేయడం కోసం ప్రత్యేకంగా మేము కృషి చేస్తాం. ఉపాధ్యాయుల కొరత, పారామెడికల్ యొక్క సిబ్బంది కొరత లేకుండా విధానం తీసుకొస్తాం దానికి కానీ ఆర్థిక మంత్రి గారు వాళ్ళ ప్రకటించారు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ 150 దేశంలో ఎంపిక చేసినటువంటి 150 హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో అప్రెంటిషిప్ చేయడం ద్వారా, ప్రవేశపెట్టడం ద్వారా విద్యతో పాటు వాళ్ళకి నాణ్యత స్కిల్స్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ స్వయం ఉపాధి కోసం కానీ ఇతర రంగాల ఉపాధి కోసం కానీ వాళ్ళు చేసుకునే విధంగా అవకాశాలు కల్పించడం కోసం కూడా దీంట్లో పలు ప్రతిపాదనలు చేశారు. నాకు ఒక్కటి అనిపిస్తుందండి, ఎందుకంటే ప్రమాదం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం అని చెప్పని చెప్పారు విద్యారంగంలో. ఇప్పటికే మన ప్రైవేటు వల్ల చదువు పెరగడం లేదు. మన భారతదేశం యొక్క అక్షరాస్యత 74%, 70 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మన ఇంటర్మీడియట్ చదవాలంటే 400,000-300,000 రూపాయలు కావాలి. చాలా పేదోళ్ళు ఎవరు చదవలేరు, బయట మాటలు చెప్పడమే తప్ప ఫీజు రియంబరెన్స్కు మించి వాళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు విదేశీ సంస్థలు కనుక వచ్చి 150 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. 150 కొత్త యూనివర్సిటీలు కొత్త చేస్తామంటలేదు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 150 యూనివర్సిటీలను మేము డెవలప్ చేస్తామన్నారు. ఈ ఇంత పెట్టుబడి మన దగ్గర ఉండదు కాబట్టి బయట నుంచే పిలుస్తారు, బయట వాళ్ళు వస్తారు, ఇక్కడ మంచి ఫీడింగ్ ఉంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి. అక్కడ ఒక అవసరం, ఒక వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒక ప్రధానమైన ఆర్థిక సంస్కరణ అంటే మనం గతంలో బ్యాంకుల్లో పెట్టుబడుల సంస్కరణ అనేది ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది, మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ముందుకు తీసుకుంది. ఇప్పుడు ప్రధానంగా LIC ప్రైవేటీకరణ, అంటే LIC ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సంస్థ, మన దేశ ప్రజలకు కూడా ఎంతో నమ్మకము విశ్వాసం ఉండి దాంట్లో ఒక జీవిత బీమాతో పాటు కొంత పొదుపు కూడా చేసేటనే ఒక నమ్మకంతో చేస్తున్నారు. ఈ పెట్టుబడిలో దాదాపు 30% పెట్టుబడులు ఉపసంహరిస్తామని అంటున్నారు. ఇది దీనిపైన ఇందువల్ల ఆ సంస్థపై ఒక విశ్వసనీయత ఏమైనా తగ్గే అవకాశం ఉందా, జరిగే పరిణామం ఇది క్రమంగా ప్రైవేటీకరణకు దారితీస్తుందనేటువంటి అనుమానాలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి, దీని ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని కొంత విశ్లేషించ. నిజానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గురించి మనం చూస్తారండి, ఈ రోజున భారతదేశం మొత్తానికి కూడా
మన ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దాదాపు ఒక 30 లక్షల కోట్ల రూపాయలు అయితే, ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క ఆస్తుల విలువ 34 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఎప్పుడైతే అంత ఎక్కువ ఆస్తులు ఉన్నాయో ఒక సంస్థలో అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయండి. అది ఏ రకంగా ఉన్నాయంటే, ఇవాళ భారతదేశంలో ఏ సంస్థకు ఇబ్బంది వచ్చినా అరే ఎల్ఐసి ఉంది కదా మనం దానిలోంచి డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకని ఈజీగా ఒక బ్యాంక్ ఏదైనా డబ్బులు అవసరమైతే ఎల్ఐసిలో ఉండే ఆ డబ్బులు తీసి అక్కడ పంపిద్దాం, లేకపోతే ఇంకొక సంస్థకి ఏదైనా ఇబ్బంది వచ్చింది ఈ డబ్బులు తీసుకుపోయి మనం అక్కడ పెట్టి వాళ్ళని రివైవ్ చేద్దాం. ఒక 10 సంస్థలను రివైవ్ చేసే ప్రాసెస్లో ఈ సంస్థ ఇబ్బందులు పడిపోద్దండి. ఎప్పుడైతే ఒక 10 సిక్ యూనిట్స్ని మనం బాగు చేద్దాం అనుకుంటే సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఆ యూనిట్ సిక్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలంటే ఆలోచన వచ్చిందో అది చాలా గొప్ప ఆలోచన అండి. ఎందుకంటే ఆ ప్రాసెస్లో జవాబుదారీతనం అనేటువంటిది ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఎప్పుడైతే జవాబుదారీతనం పెరుగుతుందో అంటే ఏమవుతుంది, ఇప్పుడు ప్రశ్నించేటువంటి తత్వం వస్తుందండి. ఇదివరకు ఈ ట్రాన్స్పరెన్సీ లేదు ఎల్ఐసిలో నుంచి, అసలు ఎంత ఆస్తులు ఉన్నాయి, దానిలో ఎంత డబ్బుల్ని ఎవరికి మనం పంపించాము, దానికి యొక్క అప్రూవల్ ఎవరిచ్చారు, ఏ విధంగా ఆ డబ్బు వెళ్ళిందో, వీటన్నిటిని ప్రశ్నించే విధానం లేదు. ఇప్పుడు ఎల్ఐసి గవర్నమెంట్ చేస్తున్న ఆలోచన ఏంటి, ఒక ఐపీఓ ద్వారా వద్దాం అంటున్నారు. ఒకసారి మనం ఐపీఓకి వచ్చిన తర్వాత ఆ షేర్లు లిస్ట్ అవుతాయి. ఒక్కసారి షేర్లు లిస్ట్ అయిన తర్వాత ఎల్ఐసి అనేటువంటి కొత్త రకమైన సినిమా చూసి తీరుద్దండి. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కూడా ఒక సింగిల్ షేర్ ఉండేటువంటి షేర్ హోల్డర్ కూడా వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు అతనికి వస్తుంది. అంటే ఎల్ఐసి యొక్క వార్షిక సాధారణ సమావేశాల్లో ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కూడా నేను వాటాదారుడిని, ఈ యొక్క డబ్బును మీరు ఏ విధంగా ఉపయోగించారు అని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక విషయం సార్, సెంట్రల్ గవర్నమెంట్కు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా ఏ స్కీములు అయినా ఇళ్ళ నిర్మాణం స్కీములు కూడా ఎల్ఐసి నుంచే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎల్ఐసి జోలికి రాకుండా ఈ ఎల్ఐసికి పోటీగా అనేక బీమా సంస్థలు ఏర్పడ్డాయి. అవునండి, అవి అన్నీ లాభాల్లో లేవు. అయితే ఇప్పుడు ఈ ఫసల్ బీమా ఉందే, ఇందులో ఏమిటంటే వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వకుండా 10,000 కోట్లు కాజేస్తూ ఉన్నారు. మనం పార్లమెంట్లోనే చెప్పారు క్లియర్గా. అందువల్ల ఏమిటంటే ప్రైవేట్ వాళ్ళకు ఉండేది ఏమిటంటే వాళ్ళకు లాభ దృష్టి ఉంటుంది, ఇది సర్వీస్ మోటివ్తో పనిచేసేది. కాబట్టి ఇంత డబ్బు చెప్తాను, ప్రభుత్వంలో అయితే కనుక అసలు లాభాపేక్ష ఉండదు, కేవలం సేవా దృక్పథం ఉంటుంది. ప్రైవేట్లో అయితే కనుక అది కాదు అనే అభిప్రాయంతో నేను ఏకీభించలేకపోతాను. ఎట్లా, ఎందుకంటే ఏ విధంగా అంటారండి, ఈ రోజున ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో కూడా ఏ విషయాన్నైనా మనం తీసుకుంటే దీనిలో ఏంటి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అక్కడ కూడా. అంటే ఆ సంస్థ లాభంలో నడిపితేనే కదా ఆ వచ్చిన డబ్బుని 4 మంచి పనులకి ఉపయోగించడానికి. నరేంద్ర గారు, ఇప్పుడు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా, ఇతర రంగాలకు 1.7 లక్షల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రానున్న కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చేసినటువంటి, అది అభివృద్ధికి ఊతమిస్తుందని ఈ ప్రభుత్వం చెబుతున్నది. ఆ ప్రతిపాదనలు ఏ రకంగా మేలు చేస్తాయి? ఇప్పుడే కదా గత 5-6 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం ప్రధానమైనటువంటి ప్రాధాన్యత బడ్జెట్లో కూడా మౌలిక రంగాలకు ఇస్తుందన్నమాట. మౌలిక రంగాలు అభివృద్ధి చేయటం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఒక క్రియాశీలు తీసుకురావటం, ఉపాధి అవకాశాలు పెరగటం కానీ, లేకపోతే ఆర్థిక యాక్టివిటీ అనేది పెరగటం కానీ, దాని ద్వారా పరోక్షంగా అనేక రకాలుగా మొత్తం ఆర్థిక వ్యవస్థ వికసించడానికి అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో దానికోసం పెద్ద ఎత్తున కృషి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కేవలం రవాణా రంగంలోనే మౌలిక సదుపాయాలకి దాదాపు 170,000 కోట్ల పాటు ఖర్చు పెట్టడం పాటు మొత్తం మౌలిక వివిధ రంగాల్లో మౌలికంగా అభివృద్ధి చేయడం కోసం దాదాపు సుమారు 3 లక్షల కోట్లని ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. వీటి ద్వారా ఇదే సమయంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు పెంచడం కోసం కానీ, రియల్ ఎస్టేట్ స్థిరాస్తి వ్యాపారం పెంచడం కోసం కానీ, విధంగా విద్యుత్ పరిశ్రమల్లో పెట్టుబడులు కానీ అనేక విధాలుగా అనేక ప్రోత్సాహాలు ఇవ్వటం వలన మొత్తం మీద యాక్టివిటీ మొత్తం ప్రజల్లో ఒక కొనుగోలు శక్తి పెరగడానికి కానీ, ఉపాధి అవకాశాలు పెరగడానికి కానీ అనేకటువంటి పరోక్షంగా దారితీస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఇటువంటి ప్రతిపాదనలు చేశారు. అండి, నిజానికి ఆర్థిక మంత్రి గారు ఒక ప్రధానమైనటువంటి ఆశయం ఏం చెప్పారంటే, ప్రజల్లో వాళ్ళ యొక్క ఖర్చు పెట్టేటువంటి శక్తిని పెంచాలి అనేటువంటిది ఒక ఎయిమ్గా చెప్పారు. అయితే ఆ దాన్ని దృష్టిలో ఉంచుకునే బహుశా ఇప్పుడు ఈ డిడక్షన్స్ అని తీసేసినప్పుడు, పొదుపు అనేది లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చినటువంటి ఇన్కమ్ అంతా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా
ఒక్క విషయం అండి, ఇప్పుడు మాంద్యం అంటేనే కొనుగోలు శక్తి పడిపోవడం, ఇంకో మాటే లేదు దానికి అర్థం. మాంద్యం కాదు కదా, కొనుగోలు శక్తిని పెంచాలి. కొనుగోలు శక్తి పెంచడానికి కొనుగోలు శక్తి పెంచడానికి ఆదాయ వనరు కూడా పెంచాలి. పొదుపు అనేటటువంటి భావం ఏంటంటే భవిష్యత్తులో ఏదో కొంత రక్షణ ఉంటుంది అని చెప్పి అనేటటువంటిది ఒక ఎయిమే ఎగిరిపోతే తీవ్రమైనటువంటి నష్టం వస్తుంది. పొదుపు అనేది ఒక విధంగా మనం ఇందాక అనుకున్నట్టు కూడా బీమాల్లో ఒక పెడితేనో ఇతర పెడితేనో దానివల్లనే పొదుపు జీవితంలో ఉంటుందండి. ఇప్పుడు ఎల్ఐసి పొదుపు అనుకోండి, అవన్నీ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఉపద్రవం జరిగితే మనకు లాభం కానీ ఇతర లాభంలో కాదు. అదేటువంటి పెట్టుబడులు మనం గృహ నిర్మాణం మీద కానీ ఇతర పరిశ్రమల మీద కానీ ఇతర ఉత్పత్తి కార్యక్రమాలు పెడితే దానివల్ల రిటర్న్స్ అనేది ఏది ఉన్నాయో ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు, కాబట్టి రానున్న ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీని సరళతరం చేస్తామని ఒకటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. పెట్టుబడి మార్కెట్ పైన అంటే ఈరోజు దాదాపు 1000 పాయింట్లు పడిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెట్టుబడి మార్కెట్లపైన ఈ బడ్జెట్ ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నది, అది ప్రతికూలంగా ఉంటుందా, దాన్ని విశ్లేషించండి. ఎప్పుడు కూడానండి స్టాక్ మార్కెట్లో ప్రతిస్పందన అనేటువంటిది మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, యాక్చువల్గా జరిగిందేంటి అనే దాన్ని బట్టి ప్రతిస్పందన అనేది ఉంటుంది. ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ ఏమని అంటే కార్పొరేట్ రంగంలో ట్యాక్స్ రేట్లు చాలా తగ్గించారు గతంలో, అలాగే ఇప్పుడు ఇండివిజువల్ ట్యాక్స్ హోల్డర్కి కూడా చాలా ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో పాటుగా తన పొదుపు చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తారని ఆశించారండి. అయితే ఆశాభంగం ఎదురైంది. ఏంటంటే 150,000 యొక్క డిడక్షను 250,000 పెరగబోతుందని చెప్పి బాగా ఎదురు చూశారు అందరూ. ఎప్పుడైతే ఇది 250,000 పెరుగుతుందో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరికీ కూడా ఇంకా కొత్తగా ఈ పెట్టుబడులన్నీ కూడా వచ్చేస్తాయి, ప్రజల్లో పొదుపు పెరుగుతుంది కాబట్టి మాకు కూడా ఆ డబ్బంతా వచ్చి పడుతుంది కనుక ఎంతో ఆదాయం పెరుగుతుంది అనేటువంటి అంచనాలతో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే అసలు డిడక్షన్సే ఎత్తేయబడతాయి అనేటువంటి తెలుసుకున్నారో ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ అవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పగొలిపోయినాయండి. అంటే క్యాపిటల్ మార్కెట్లో వాళ్ళ అంచనాలు ఆ రకంగా తలకిందులేని. అయితే ఇది దీనిలో ఇంకొక కోణం ఉందండి. నిజానికి గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టేవాడు నిజంగా అది నాకు అవసరమై పెట్టుబడి పెడుతున్నాడా, లేకపోతే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కదా అని చెప్పి ఎవరో ఒకళ్ళు నీకు 150,000 రూపాయలు ట్యాక్స్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలని తీసుకోవటం జరిగేది. అది కరెక్ట్ కాదండి. నిజానికి కొద్ది ప్రీమియం తోటే రిస్క్ కవరేజ్ వచ్చేస్తుంది, మిగిలిన డబ్బుతో అతను ఇంకొక పొదుపు చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఒక ఇండివిజువల్కి తన యొక్క నిర్ణయాన్ని తనే తీసుకునే అవకాశం వచ్చింది. అంటే తను కావాలనుకుంటే పొదుపు ఏ రకంగా చేసుకోవాలో తన నిర్ణయం తను తీసుకోగలుగుతున్నాడు. గతంలో లాగా ఆ కంపల్షన్ ఏంటది లేదు. అంతేకాకుండానండి ఇక్కడ పొదుపు చేయకపోయినా కూడా ఇక్కడ తనకి వస్తున్నటువంటి ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో మొత్తం మీద కడుతున్న ట్యాక్స్ ఇంకా తగ్గిపోయింది. అంటే గతంలో పొదుపు చేసిన తర్వాత కడుతున్న ట్యాక్స్ కన్నా ఆ పొదుపు ఆ మార్గాల్లో పొదుపు చేయకపోయినా కూడా తన కడుతున్న ట్యాక్స్ తగ్గిపోయింది. ఆ మార్గాల్లో పొదుపు తగ్గింది కానీ ఆ మిగిలిన డబ్బుని తనకి ఇష్టం వచ్చిన మార్గంలో పొదుపు చేసుకోవడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలండి. చాలామంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్లో ఒక 15 సంవత్సరాల పాటుగా పెట్టుబడి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇవాళ ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, రేపటి నుంచి ఈ మనం 150,000 రూపాయలు సేవ్ చేసినా కూడా ఉపయోగం లేదని అతను అనుకున్నాడు అనుకోండి, 15 ఏళ్ళ తర్వాత ఈ డబ్బు అతనికి వచ్చినప్పుడు గతంలో అది ఎలా ఉందంటే స్కీము ఈ అంటే ఎగ్జెంప్ట్ తను పెట్టిన పెట్టుబడి ఎగ్జెంప్టెడే, ఇంట్రెస్ట్ ఎగ్జెంప్టెడే, ఫైనల్గా వచ్చినటువంటి ఆ విత్డ్రాయల్ అమౌంట్ కూడా ఎగ్జెంప్టెడే. అయితే ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఎప్పుడైతే మనం ట్యాక్స్ డిడక్షన్స్ అన్నీ కూడా 0 అయిపోతాయో ఫైనల్గా 15 సంవత్సరాల తర్వాత ఆ డబ్బు అతనికి వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలంటే ఒక్కసారిగా అతని నెత్తిన అది పిడుగుపాటు ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అతను తెలుసుకోకపోతే దెబ్బతినే అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం మనకు గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్నటువంటి సమస్యలు వల్ల మొండి బాకీలు దాదాపు 10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అందువల్ల కొత్తగా పెట్టుబడులు మూలధనం సమకూర్చడానికి కానీ ఆ మొండి బాకీలను వసూలు చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కానీ గట్టి చర్యలు తీసుకురావు. ఈ ఎగవేతదారులంతా రుణాల ఎగవేతదారులు విదేశాలకు ఘనా వ్యక్తులు దాటిపోయినట్టు మనం విషయం తెలుసు. ఈ పూర్వ రంగంలో ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల మేర కొత్తగా మూలధనాన్ని సమకూరుస్తామని చెప్పి ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఇది కాకుండా
బ్యాంకింగ్ అంటే ఇప్పుడు డిపాజిట్ చేస్తే బ్యాంకులు అంటే ప్రభుత్వ బ్యాంకులు అంటే మనకు మన ప్రజలకు ఎంతో నమ్మకం. ఒక 100,000 వరకు దాంట్లో ఒకటి ఏమిటంటే ఈ మధ్య కొన్ని బ్యాంకులు దివాలా తీసినాయి. తీసినప్పుడు వాళ్ళ డిపాజిట్లకు రక్షణ లేకుండా పోయింది. 100,000 వరకే బీమా సౌకర్యం కల్పించడం, దాన్ని ఈ బడ్జెట్లో 5,00,000 వరకు పెంచారు. అది ఒక ఆహ్వానించదగిన పరిస్థితి. నరేంద్ర గారు, ఇప్పుడు రానున్న కాలంలో 11,000 కిలోమీటర్ల రైల్వే మార్గాల విద్యుద్దీకరణ పూర్తి చేసి ఒక పెద్ద నెట్వర్క్ ఇదంతా. దీంట్లో ఒక సిద్ధ ఇంధనాన్ని అంటే ఈ నిర్వహణ ఇంధనం ఖర్చును తగ్గించడానికి కానీ తోడ్పడ ఆ రకమైన కృషి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ మౌలిక రంగాలు రవాణా, రేవులు, తర్వాత విమానాశ్రయాలు, అంటే వచ్చే 4 ఏళ్లలో 100 విమానాశ్రయాలు కొత్తగా అంటే 2వ శ్రేణి నగరాల్లో 100 విమానాశ్రయాలు నిర్మించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు కానీ దేశంలో ఒక నగరాల నుంచి ఇంకో నుంచి పోయడం ద్వారా ఒక సరుకుల రవాణాకు ఒక శీతలీకరించిన విమానాలు, శీతలీకరించిన రైల్వే రవాణా వ్యవస్థలు ప్రవేశపెట్టాలనేటువంటి సంకల్పాన్ని ఈ బడ్జెట్లో వ్యక్తం చేశారు. దీనివల్ల జరిగే మార్పులు ఏమిటి, వ్యవసాయదారులకు కావచ్చు, ఇతర పబ్లిక్ ప్రజలకు కానీ జరిగే మేలేమిటి? ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వాళ్ళు కిసాన్ రైలు ప్రత్యేకంగా వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల్లో మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తరించడం కోసం, విదేశాలు పంపడానికి ప్రత్యేక విమానాల సౌకర్యాలు, దేశంలో పంపడానికి ప్రత్యేకమైనటువంటి శీతలమైన రైలు సదుపాయాలు కల్పించడం పాటు ప్రతి జిల్లాలో కూడా ఒక ఎక్స్పోర్ట్ హబ్ క్రియేట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గురించి స్థానికమైనటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి పరిశ్రమల ఉత్పత్తులు వాటికి మంచి పుష్ ఇవ్వడం కోసం ఇది సహాయపడుతుంది. అదేవిధంగా వ్యవసాయ రంగంలో తీసుకుంటే మరొక గొప్ప కార్యక్రమం పట్టింది. ఈనాడు ఎక్కువగా రైతులకి ధర వచ్చే వరకు ఉండలేకపోవడం కారణం గిడ్డంగి సదుపాయాలు లేకపోవటం. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కొంచెం గిడ్డంగులు వచ్చినా కూడా గిడ్డంగి సదుపాయాలు అన్ని పంటలకు అందుబాటులో లేవు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో, డ్వాక్రా గ్రూపులు, వాళ్ళకి నాబార్డు రుణం ఇప్పించి ధాన్యలక్ష్మి అనే పేరుతో వాళ్ళు గిడ్డంగులు ఏర్పరచుకోవడం కోసం ప్రభుత్వం సహకారం ఇవ్వడానికి ఒక పథకం ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున గిడ్డంగి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం కోసం, దేశంలో రైతులకి వ్యవసాయంలో ఉన్నటువంటి ఉత్పత్తులు కొంచెం నిల్వ ఉండటం కోసం, మంచి మార్కెటింగ్ అవకాశాలు పెంపించడం కోసం చేశారు. ఈనాడు గత 30 సంవత్సరాలుగా దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చినా కూడా వ్యవసాయ రంగానికి ఇంతవరకు కూడా ఆర్థిక సంస్కరణ యొక్క ఫలితాలు ఇంతవరకు అందలేదు. మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ఆర్థిక మంత్రి వ్యవసాయ మార్కెట్లో ఈ సంస్కరణల యొక్క ఫలితాలు అందే విధంగా చర్యలు చేపడతాము అని మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి వాళ్ళ ప్రకటన చేశారు. గతంలో ప్రధాని 25 లక్షల కోట్లతో గిడ్డంగులను మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పని ప్రకటించాడు. అది స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇవాళ బడ్జెట్ విషయాలు చెప్తున్నాం. అందుకోసం ఇవాటి బడ్జెట్లో కూడా ఏంటంటే మల్లారెడ్డి గారు 2022 నాటికంటే ఇంకా 3 ఏళ్ల సమయమే ఉంది, రైతుల ఆదాయం రెట్టింపు ఈ దీంట్లో సంకల్పించినారు, అది సాధ్యమవుతుందంటారా? సంగ్రహంగా ఒక విషయం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమైనా కొనసాగితే సాధ్యం కాదు. అందులో చెప్పింది ఏంటంటే మీడియేటర్ను తొలగిస్తానన్నాడు, అది సాధ్యం కాదు. మీడియేటర్ లేకుండా అసలు ఇప్పుడు ఈ సొసైటీలో బండి నడవదు. అందుకోసం గవర్నమెంటు కొనుగోలు సంస్థలు, సివిల్ సప్లైస్, మార్కెటింగ్, నాఫెడ్ ఎఫ్సిఐ సిసిఐ వీళ్ళు కనుక కొనుగోలు చేసినట్టుంటే కొంతమేరకు ఆదాయం పెరుగుతుంది. అంటే పంట పండించే రైతు కన్నా కూడా మీడియేటర్ యొక్క జీవితం చాలా గొప్పగా, చాలా కాదండి, రెట్టింపు లాభం నేను ఎంత పెట్టు నా వస్తుందో ఆదాయం వాడిని అంత ఆదాయం వాడికి వస్తుంది. అందుకని రైతు కుటుంబం వెంకటేశ్వరరావు వాళ్ళకు కూడా 2025 నాటి వచ్చే 5 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ దానికి దాదాపు రెట్టింపు, అది సాధ్యమేనంటారా? దీనికి ఏం చేయాలి? అది సాధ్యమేనండి. అయితే దానికోసం చెప్పి ఖచ్చితమైన ప్రణాళికతో పాటుగా ఎంతో క్రమశిక్షణ కూడా ఉండాలి. మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ జిఎస్టీ అనేటువంటి విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని తీసుకున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి ట్యాక్స్ రిఫార్మ్ అండి. జిఎస్టీ వచ్చిన కొత్తలో దాని మీద చాలా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిజానికి జిఎస్టీ అనేటువంటిది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఒక గొప్ప ట్యాక్సేషన్ విధానం. ఒక దేశం ఒకే పన్ను అనేటువంటిది చాలా కరెక్ట్ ప్రిన్సిపల్. అయితే ఆ ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో ఇవాళ పన్ను ఎగవేతదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఈ జిఎస్టీలో ఎప్పుడైతే పన్ను ఎగవేత అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి దీనిలో ప్రభుత్వం వచ్చిందో, ఇవాళ మనం మార్కెట్లో చూస్తేనండి ఒక గ్రానైట్ కంపెనీ వాడైనా లేకపోతే నువ్వు మనం ఒక మార్బుల్ కొనడానికి వెళ్ళినా
నేను బిల్లు ఇవ్వను ఎందుకంటే జిఎస్టీ కట్టాలి అంటాడు. అయితే బిల్లు ఇవ్వకుండా అతను దొంగతనంగా నేను చేస్తానంటే నేను అయినా నేను తప్పించుకున్నానంటాడు. కొంతమంది రైల్లో నేను టికెట్ లేకుండా వెళ్ళాను కదా నేను తప్పించుకున్నానంటే ఏదో రోజు దొరుకుతా, దొరికిన తర్వాత లోపలేస్తారు. అట్లాగే జిఎస్టీ ఎగవేత దారులకి సింహ స్వప్నంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు ఇప్పుడు తీసుకోవటం మొదలుపెట్టిందండి. ఈ యొక్క రిఫార్మ్స్ మన ఆర్థిక వ్యవస్థలో మన యొక్క ట్యాక్స్ రెవెన్యూస్ ఖచ్చితంగా పెంచి తీరుతున్నాయి. అలాగే నిజాయితీ పరుడైనటువంటి ఎవరైతే నిజాయితీగా ట్యాక్సెస్ని కడతారో వాళ్ళకు మాత్రం ఈ జిఎస్టీ సింప్లిఫికేషన్ అనేటువంటిది ఒక గొప్ప వరం అని చెప్పాలి. ఈ రోజున ఏ యొక్క ఎక్స్పర్ట్ అవసరం కూడా లేకుండా సింప్లిఫైడ్ ట్యాక్స్ రేట్ని అతను ఫైల్ చేయొచ్చు. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని చక్కగా క్లెయిమ్ చేసి ఇన్స్టెంట్గా ఆన్లైన్లో ఆ క్రెడిట్ని కూడా పొందేటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ అవకాశాలను వాళ్ళు పొందాలంటే నిజాయితీతో పనిచేయాలి. ఎప్పుడైతే ఈ ట్యాక్స్ పే చేసేటువంటి వ్యక్తుల్లో నిజాయితీ ఉండి ఆ వచ్చినటువంటి ట్యాక్సెస్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నామో ఆర్థిక వ్యవస్థ మనం అనుకున్నటువంటి విధంగానే అంత గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటువంటి అవకాశం ఉంది అని నేను నమ్ముతున్నాను. ఒక విషయం ఏంటంటే $5 trillion, $5 trillion అంటే $1 trillion అంటే 10 లక్షల కోట్లు, అంటే 50 లక్షల కోట్ల జీడిపి పెరగాలి. అంటే అది పెరగాలి అని చెప్పంటే మన అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ వీటి గ్రోత్ రేటు బాగా పెరగాలి. నరేంద్ర గారు, కొన్ని కొందరి చేతుల్లోనే ఉండిపోయింది ఈ బడ్జెట్లో పౌష్టికాహారాన్ని మహిళలు శిశువులకు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి రక్తహీనతతోను బాలలు శిశు సంక్షేమానికి భాగంగా 28,600 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది ఏ మేరకు వాళ్ళ రైతు శిశువులు మాతా శిశువుల సంక్షేమానికి తోడ్పడుతుంది? గత 2-3 ఏళ్ల కాలంలో ఈ మహిళా శిశు సంక్షేమ విషయంలో ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలని సమర్థవంతంగా నడపడంలో కానీ వాళ్ళ ఐరన్ యొక్క లోపాన్ని అధిగమింపు చేయడంలో కానీ భారతదేశం ఘనమైనటువంటి ప్రగతి సాధించిందని చెప్పచ్చు. ఆ విషయంలో ఇవాళ ఆయుష్మాన్ పథకం కింద కానీ ఇతర ఆరోగ్య పథకాల కింద ఈ గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి మొత్తం కూడా వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చి వాటి కోసం అనేకటువంటి పథకాలు చేపట్టారు. ఆ దిశలో ఈ బడ్జెట్లో కూడా కొనసాగుతున్న పథకాలని ఆమె మరింత ప్రాధాన్యత ఇస్తూ ఆమె ప్రతిపాదన చేసినట్టు కనిపిస్తుంది. వెంకటేశ్వరరావు గారు, గ్యాస్ గ్రిడ్ నేషనల్ గ్యాస్ గ్రిడ్ని 16,300 కోట్ల నుంచి 27,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అవును, ఇది ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది? ఇది ఈ ఏడాదిలో అమలు సాధ్యమేనా? అది ఆ యొక్క అంచనా అనేటువంటిది కేవలం ఇమీడియట్గా ఈ సంవత్సరం అనుకున్నంత పూర్తి స్థాయికి వెళ్ళలేకపోయినానండి. అదొక మంచి ప్రణామం. ఎప్పుడైతే ఇది జరిగిందో సామాన్యులకు అందరికీ కూడా దాని యొక్క ఫలితం అందేటువంటి అవకాశం ఉంది. సో ఆ మొత్తాన్ని కూడా నిజంగా ఉపయోగించగలిగి దాన్ని అది కనుక అందిస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనం కలుగుతుందండి. అది మౌలిక రంగంలో కూడా ఆ విధంగానే ఎప్పుడైతే ఇంత అమౌంట్ని అక్కడ మనం అందించగలిగామో ఖచ్చితంగా అభివృద్ధికి అవకాశం ఉందండి. పరిశ్రమలు వాణిజ్యానికి కూడా 27,300 కోట్లు ప్రతిపాదించారు. అవును, దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఉంటాయంటారు? దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే ఏ దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా మనం ఏమి చేయలేము. ప్రభుత్వాల్లో ఈ రోజున ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేవు. అన్నీ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మన యువత అంతా కూడా చక్కటి ఉపాధిని పొందే అవకాశం ఉంది. ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ క్యాపిటల్గా మనం చెప్తున్నాం. ఇంత యంగెస్ట్ క్యాపిటల్ ఉన్నటువంటి ఏకైక దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా ఉపాధిని పొందగలిగితే ఈ దేశం ఖచ్చితంగా 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి మొట్టమొదటి ప్రపంచంలోనే అగ్రగామ దేశంగా మనం ఎదుగుతామని చెప్పి నేను పూర్తిగా నమ్ముతానండి. దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ వీటికి తీసుకునేటువంటి కొన్ని చర్యలు ఉపయోగపడతాయండి. కొన్ని అప్రెంటిస్షిప్ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పుడైతే ఈ ఫారిన్ యూనివర్సిటీస్ ద్వారా కూడా కొంత అప్రెంటిస్షిప్ నేర్చుకునేటువంటి అవకాశం వచ్చి డిగ్రీతో పాటుగా వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఈ 1 ఇయర్లో అప్రెంటిస్షిప్ ద్వారా నేర్చుకుంటే తద్వారా ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళకు ఉపాధి పొందవచ్చు. పారిశ్రామిక రంగానికి కేటాయించినటువంటి ఇవి కనుక పూర్తిగా వినియోగించుకోబడితే సింప్లిఫైడ్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి మరిన్ని చర్యల ద్వారా పారిశ్రామిక రంగం ఖచ్చితంగా అభివృద్ధి చెంది తద్వారా యువతకు కూడా మంచి అవకాశాలు వచ్చి మన దేశం ఖచ్చితంగా అనుకున్నటువంటి $5 trillion ఎకానమీగా రూపొందించుకోవటానికి పైగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 1వ-2వ స్థానంలో ఉండడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ మన 2006 సంవత్సరం నుంచి 2016 వరకు 10 కోట్ల మందిని దారిద్ర రేఖకు ఎగువకు అంటే కొంత మెరుగు వాళ్ళ జీవితాలు మెరుగుపడినాయనంటే ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించింది. అయినప్పటికీ కూడా అత్యంత నిరుపేదలు 14 కోట్ల మంది ఇంకా ఉన్నారు.
ఆ తర్వాత స్టాండ్లో కూడా ఒక 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ పూర్వరంగంలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాలకు దాదాపు 85,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు కూడా 9,500 కోట్లు కేటాయించి వాళ్ళ సంక్షేమానికి కృషి చేస్తామని ఇందులో ప్రకటించారు. ఇది కాకుండా చాలా ముఖ్యమైనటువంటి ఏంటంటే, దేశంలో చిన్న సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల ద్వారా దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి కల్పించే రంగాలవి. కానీ అనేక చర్యల వల్ల, జిఎస్టీ అమలు సవ్యంగా కొన్ని లోటుపాటు ఉండడం వల్ల కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, కావాలి, అనేక కారణాల వల్ల చాలామంది, చాలా చిన్న సంస్థలు మూతబడ్డము, కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులుగా మారిపోవడము జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఈ రంగంలో పునర్వ్యవస్థీకరణ చేసి వాటిని పునరుద్ధరించడానికి కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఈరోజు మన గృహ రుణాలు, వేరే రుణాలు కావచ్చు లేదా వాహన రుణాలు కావచ్చు, ఈ ఆటోమొబైల్ రంగం అంటే వాహనాల, కార్లు, ఇతర ఉత్పత్తి రంగం కృంగిపోవడానికి ప్రధానంగా కారణమైనటువంటి ఈ రంగంలో నాన్ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా పునరుత్తేజం కలిగించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బడ్జెట్లో వీళ్ళు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ముఖ్యమైనటువంటిది. భారత ఆర్థిక వ్యవస్థ ఇంతగా కృంగిపోవడానికి ప్రధాన కారణటువంటి గ్రామీణ దుస్థితి, చర్చ రంగంలో సంక్షోభము, రైతాంగాన్ని ఆదుకోగలనటువంటి పరిస్థితిని గట్టెక్కించడానికి ఈ బడ్జెట్ ప్రతిపాదన ద్వారా కృషి చేస్తామని మరి ఆర్థిక మంత్రి గారు, ప్రధానమంత్రి గారు నమ్మబలుకుతున్నారు. ఆ వారి మాటలను విశ్వసించి మరి ఈ ఫలితాలు చేతల మహతరాశయాలు చెప్పడం ప్రతి బడ్జెట్ సర్వసాధారణమే. వీటిని అందువల్ల ఈ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలో ముందుగా అధికార పార్టీ ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, పరస్పర సహకారంతో ఈ ప్రతిపాదనలు అంటే అమలు చేసి తమవంతు పూర్తి చేస్తేనే ఈ భారత సంక్షేమ రాజ్యాంగం కానీ లేదా ఉత్పత్తిని అంటే మళ్ళీ పూర్వస్థాయిలో ఒక అంటే రెట్టింపు ఆదాయాన్ని, 5 ఏళ్ళ రెట్టింపు ఆదాయాన్ని సాధించే ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మరి 9% వృద్ధి సాగే దిశగా ఈ ప్రతిపాదనలు అమలు చేస్తారని భావిస్తూ ఈ ప్రతిపాదనలో సఫలం కావాలని, సాకారం కావాలని దేశ ప్రజలు నవభారత నిర్మాణంలో పాల్గొని వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రథమంలో ముందుకు సాగాలనే భావనతో చేస్తున్నాం. ఈ చర్చలో పాల్గొన్నటువంటి మల్లారెడ్డి గారికి, చలసాని నరేంద్ర గారికి, ఘంటా వెంకటేశ్వరరావుకి, అందరికీ, ప్రేక్షకులకు నమస్కారం.